సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం జ్ఞానం కార్యక్రమానికి స్వాగతం వంద రూపాయల నోటుతోటి వంద కోట్లు సంపాదించవచ్చా ఏ విధంగా ఆ వంద రూపాయల నోటుతోటి ఎటువంటి పూజలు చేసుకోవాలి ఏ విధమైన ముద్రలు వేసుకోవాలి ఈ విషయాలన్నిటి గురించి మనందరికీ తెలియచేయడం మనతో ఉన్నారు ప్రముఖ అయ్యప్ప పడి పూజ విశిష్ట అయిన బ్రహ్మశ్రీ గురువు గారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇది చాలా చిత్ర విచిత్రమైన ఆలోచనగా అనిపిస్తుంది వంద రూపాయల నోటు తోటి వంద కోట్లు సంపాదించవచ్చు అని చెప్పి అంటున్నారు మీరు అవునమ్మా అది ఎంతవరకు సాధ్యమంటారు అసలు ఏ విధంగా సాధ్యమంటారు ఎలా చేసుకోవాలంటారు ఆ పూజలు కానీ లేదంటే ప్రయోగాలు కానీ తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతో ప్యో నమ వీక్షకులందరికీ నమస్కారం అందరికీ మంచి జరగాలి వంద రూపాయలతో వంద కోట్లు మీరు సంపాదించుకుంటారు అద్భుతమైన ఒక శక్తి మనకుంది ఎలా అంటే దాదాపు యాభై అరవై సంవత్సరం కిందట మనకి వంద రూపాయల నోట్లు దొరుకుతాయి పాతకాలం నోట్ల గురుగారు పాతకాలం నోట్లు బాగా పెద్దగా ఉంటుంది దానికి కొద్దిగా అద్భుతమైన ఒక శక్తి మనం సాధన చేస్తే దానికి ప్రాప్తం కలుగుతుంది అంటే ఈ ఇప్పుడున్న వంద రూపాయల నోట్లకి అవకాశం లేదా గురువు ఇప్పుడు ఉన్న నోట్లకి రాదు పాతకాలంలో యాభై అరవై సంవత్సరాల వంటి నోట్లు అవైలబుల్స్ ఉంటాయి మనకి సెకండ్స్లో అమ్ముతుంటారు అవి తీసుకొచ్చేసి ఇప్పుడు వచ్చే వంటి ఉగాదికి వచ్చే వంటి ముందు అమావాస్య దాని మౌని అమావాస్య కూడా అంటారు ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకి ఆ వంద రూపాయల నోటు పెట్టి ఈ ముద్ర ఈ మంత్ర సాధన చేసుకుంటే వంద కోట్లకి అధిపతి నూటికి నూరు పర్సెంట్ అవుతారు అంటే గురుగారు ఓన్లీ అమావాస్య అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటారా లేకపోతే ఇప్పుడు ఉగాదికి ముందు వచ్చే అమావాస్య అని అంటారు ఏ అమావాస్యకు పనికి రాదమ్మా ఇది కేవలం ఉగాదికి ముందు వచ్చే వంటి అమావాస్యకి మాత్రమే పనిచేస్తుంది అంటే కొత్త అమావాస్య అంటారు కొత్త అమావాస్య రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి తెల్లారుజామున మూడింటి వరకు ఈ ముద్ర ఈ సాధన చేస్తే అపర కోటీసులు కాకుండా వంద కోట్లకు అధిపతి ఖచ్చితంగా అవుతారు ఏ విధంగా గురుగారు దీనికి ఒక అద్భుతమైన యక్షిణీ సాధన ఉంది ఈ యక్షిణి సాధన యక్షిణి ముద్ర యక్షిణి మంత్రంతో మధ్యరాత్రి పన్నెండు గంటలకి అమావాస్య నాడు వేసుకుని తెలార్జామున మూడింటి వరకు ఈ ముద్ర ఈ సాధన చేస్తే నూటికి నూరు పర్సెంట్ వంద కోట్లకు అధిపతి అవుతారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ దానికి ఇబ్బంది ఏం లేదు అంటే ఎవరైనా చేయొచ్చా గురుగారిది అందరూ చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు అందరు స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా చేసుకో దీనికి ఎటువంటి కూడా ఏజ్ లిమిట్స్ లేదు కాకపోతే ఏంటంటే పరిశుద్ధమైన వంటి దే వస్త్రాలు వేసుకొని నేను ఇష్టమా చాలా అమావాస్య రోజు ఏకభుక్తం పూజించుకొని ఏమ ఎటువంటి కూడా ఎల్లిపాయలు ఉల్లిపాయలు అలాంటివి తీసుకోకుండా మాంస పదార్థాలు తీసుకోకుండా ధూప పానీయాలు తీసుకోకుండా మద్యపానీయాలు తీసుకోకుండా నీ కూడా దూరంగా ఉండి ఆ అమావాస్య రోజు తలస్నానం చేసుకొని బ్రహ్మాండంగా లక్ష్మిని ఆహ్వానం చేసుకొని సిద్ధి చేసుకొని మధ్యరాత్రి పన్నెండు గంటల కంటే ముందు రోజే ఆ నోటు తెచ్చుకోండి ముందు రోజే ఆ నోటు తీసుకువచ్చేసి అమావాస్య రోజు మధ్యరాత్రి పన్నెండు గంటలకి ఆ నోటు పెట్టి ఆ ముద్ర వేసుకుని ఈ మంత్ర సాధన చేస్తే అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది నూటికి నూరు పర్సెంట్ సత్యం అకస్మాత్తుగా అంత శ్రద్ధ భక్తితో చేసుకోవాలి అంటే ఖచ్చితంగా అమావాస రోజు అయి ఉండాలి అది కూడా ఉగాదికి వచ్చే అమావాస అయి ఉండాలి అర్ధరాత్రి అయి ఉండాలి అది కూడా పాతకాలం నోటు అది యాభై సంవత్సరాల అరవై సంవత్సరాల కింద ఉంటుంది ఆ ఒక యక్షిణి సాధనకు ఆ యక్షిణి మంత్రంకు ఆ నోటికి చాలా అట్రాక్టివ్గా అవుతుంది ఆ అట్రాక్ట్ అయిపోయి దాన్ని ఒకటి ఒక అద్భుతమైన శక్తి అది ఎలా అవుతుంది ఏమవుతుంది అది మీరే చూస్తారు నేను చెప్పే అవసరమే లేదు అంటే చాలా మంది సందేహం ఉంటుంది గురుగారు అంటే ఇప్పుడు నా వంద రూపాయల నోట్లకి అప్పుడు ఉన్న నోట్లకి ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి అని అడుగుంటారు దాంట్లో చాలా వరకు కూడాను పాజిటివ్ ఎనర్జెస్ అవియర్స్ ఉంటాయి సో వల్ల ఎటువంటి శక్తులైనా కూడా దానికి ఆకర్షితమైన ఇప్పుడు దానికి ఆ వంద రూపాయలకి వెయ్యి రూపాయలు పెట్టుకుంటారు వెయ్యి రూపాయలది రెండు వేలు పెట్టి కొంటారు సో అలా ఉంటాయి కొన్ని సో అవి వచ్చేసి కొంతమంది ఫ్రాన్సీగా ఇండ్లలో పెట్టుకొని పూజ అంటే కొద్దిగా ఇష్టంగా కొనుక్కుంటారు పాతకాలం నోట్ నోట్ కలెక్షన్ అనేది కూడా ఉంటుంది కలెక్షన్ చేసుకొని పెట్టుకుంటుంటారు పాతకాలం మనం గుర్తుగా ఉంటుంది కానీ దాంట్లో ఉన్నటువంటి ఒక అద్భుత శక్తులు వాళ్ళకి పసికట్టలేకపోతారు సో ఇటువంటి ఒక సాధన చేస్తే వంద కోట్లకు అధిపతి అవుతారు అది ఏ రూపంగా అవుతారు అనేది ప్రాపర్టీ రూపంగా ధన రూపంగా అకస్మాత్తుగా ధనప్రాప్తి కలగడం ఏదో రూపాయినా మీకు ఏర్పాటు అవుతుంది అంటే గురుగారు ఆ ఒక్కరోజు చేస్తే సరిపోతుందంటారా లేకపోతే ఇంకా ఏమైనా ఉంటుంది ఆ ఒక్కరోజు చేస్తేనే చాలు అర్ధరాత్రి అమావాస్య పన్నెండు గంటలకి వంద రూపాయల నోటు పెట్టే సాధన తెలార్జామున మూడు పన్నెండు నుంచి తెలార్జామున దాకా ఈ గట్టిగా ఈ ముద్ర ఈ సాధన చేస్తే వంద కోట్లు మీకే అది ఏ ముద్ర సూచిస్తారా గురుగారు తప్పకుండా అది వచ్చేసి ముద్ర అద్భుతమైన వంటి ముద్ర ముద్ర అనేది చాలా అద్భుతంగా చేయాలి ఏమాత్రం కూడా తప్పు చేస్తే ఆ మీ ఒక వ్రతం అనేది ఫలించదు శ్రద్ధ భక్తితో చేయాలి ఏకభుక్తంగా ఉండాలి భగవత్ పైన నమ్మకం పెట్టుకొని ముద్ర పైన సాధన చేసుకొని చేస్తే వంద కోట్లు మీకే సో అది ఏ విధానంగా చేయాలి ఎట్లా చేయాలి సాధన అన్నది మీకు చెప్తాను ఓకే ముఖ్యంగా మీరు ఏం చేస్తారంటే అమ్మా ఈ చిన్న వేలు ఉంగరపు వేలు ఉన్నది ఇటు పక్కకు రావాలి ఈ వేలు కూడా ఇటు పక్కకు రావాలి ఓకే తర్వాత మీరు ఈలాగా కనపడుతుందమ్మా సో ఈ రకంగా ముద్ర వేసుకోండి ఓకే ఈ రకంగా వేసుకొని రాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లార్జామున సూర్యుడు ఉదయించే వరకు మీరు కూర్చోవాలి అంటే ఇది కొంచెం కష్టంగా ఉండేది ఉంటుంది అంటే ఇది యక్షిణి సాధనకి సంబంధించిన కొద్దిగా ఇదిగా ఉంటుంది రెండు ఒకటి ఈ రకంగా చూడండి మరొకసారి చూపిస్తాను ఈ రకంగా ఇవి రెండు కూడాను ఈ యొక్క బంధన నుంచి వచ్చి ఈ లోపలికి ఉన్నాయి ఈ రెండు వేలు కూడాను ఈ దీంట్లోపలికి బయటికి రావాలి ఒక్కసారికి రెండుసార్లు చెప్తారు ఎందుకంటే వంద రూపాయలు మీరు కోటీశ్వరు కావాలి కదా కాబట్టి ఇటువంటి ముద్ర చాలా అవసరము ఈ ఉంగరపు వేలు అండ్ బొట్టన వేలు ఈ మధ్య వేలు అండ్ ఇది చిన్న ముద్ర వేసుకుంటూ ఓకే సో అదే రకంగా ఈ యొక్క వేలు కూడా సాధనం చేసుకొని మీరు సాధనం చేయండి మీ రాసి మీ నక్షత్రానికి సంబంధించిన వంటి ఒక మంత్రం నేను ఇవ్వటం జరుగుతుంది అది వేసుకున్నారంటే వంద కోట్ల బీకే గురుగారు మరి ఇవి చేసిన తర్వాత అంటే మూడు గంటల వరకు లేదంటే తెల్లవారుజామున ఐదు గంటల వరకు చేసుకోవాలన్నారు ఈ సాధన చేసిన తర్వాత ఇంకా ఏమైనా పూజా విధానాలు ఏమైనా ఉండి ఉంటాయంటారా దీని తర్వాత దాన్ని ఏం చేయాలంటే ఒక మంచి ఒక ఎల్లో క్లాత్ తీసుకొని ఆ ఎల్లో కాత్లో ఆ నోటుని మర్త పెట్టేసి దాంట్లో అత్తరు జావాదు ఒక కవర్లో వేసి దాంట్లో పెట్టి ఆ బట్ట పైన కాస్త చల్లేసి అది మడత పెట్టేసి మీరు పెట్టుకోండి క్యాష్ బ్యాక్లో అది పెట్టిన తర్వాత కొన్ని ఒక మూడు నెలలు కావచ్చు లేదంటే ఒక ఆరు నెలలు కావచ్చు లేదంటే ఒక నెల కావచ్చు చెప్పలేము మీరు వంద కోట్లకు అధిపతి అవుతారు అంటే గురువుగారు ఇప్పుడు సాధన చేసే సమయంలో రకరకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మరి అలా వచ్చినప్పుడు ఇది ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుందంటారు గురువు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అవుతుంది మీకు ప్రాప్తం రాదు ఖచ్చితంగా ముద్ర అనేది చాలా ఇదిగా వేయాలి మంత్రము నోరు తిరగకుండా ఒకటికి రెండుసార్లు ముందుగానే మీరు ప్రాసెసింగ్ నేర్చుకొని సాధన చేస్తే అద్భుతమైన ఫలితం మీకు లభిస్తుంది అలాంటిది ఇంట్లో చేసుకోవచ్చు అంటారా బయట ఎక్కడైనా చేయాలంటారా ఇంట్లోనే చేయాలి ఇంట్లోనే చేయాలి ఇంట్లోనే చేస్తేనే ఆ ఒక ఫలితం అనేది వస్తుంది ఆ ఒక నోట్ని ఎప్పుడైతే అమావాస్య తర్వాత ఆ ఒక క్యాష్ బాక్స్లో పెట్టుకున్న తర్వాత వంద కోట్లు పీకే ఈ మూడు లోపు మీకు ఆ వంద కోట్లు ఎప్పుడైనా వచ్చేస్తుంది గురుగారు ఒకవేళ ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే మిమ్మల్ని సంప్రదించవచ్చు అంటారా సంతోషంగా సంప్రదించవచ్చు మీకు అన్ని విషయాల్లో కూడా మీకు సమస్యలు ఉన్నా నేను పరిష్కారం చేస్తాను ధన్యవాదాలు గురుగారు చాలామందికి ఏంటంటే వంద రూపాయలతోటి వంద కోట్లు ఎలా వస్తాయని చెప్పి ఇది కరెక్ట్ కాదు అని అనుకునే అవకాశాలు కూడా ఉంటాయి కాకపోతే సాధన చేస్తే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి మీరు అంటున్నారు ఏంటంటే సాధన చేయింది ఏది రాదు ధనము రాదు ధాన్యం రాదు మనకి ఐశ్వర్యము రాదు ఏదే అయినప్పటికీ కూడా అందరూ మన తల్లులు చెల్లెలు అన్నతమ్ముడు అందరూ సుఖపాతిగా పంచాలి ఆనందంగా ఉండాలి అద్భుతమైన ఒక ఐశ్వర్యం సిద్ధి పొందాలని యక్షిని సాధన ద్వారా వాళ్ళకి ప్రాప్తం కలగడం అని జరుగుతుంది ధన్యవాదాలు గురుగారు చక్కగా వంద రూపాయలతోటి వంద కోట్లు సంపాదించుకోవచ్చు అని చెప్పి తెలియజేశారు ఆ యక్షిణి సాధన ద్వారా చూసారు కదండి యక్షిణి సాధన ద్వారా వంద రూపాయలతోటి అది కూడా యాభై అరవై సంవత్సరాల క్రితం వంద రూపాయల నోటుతోటి వంద కోట్లు సాధించుకోవచ్చు అదేవిధంగా ఆ సాధన విధానం ఆ ముద్రలు ఇవన్నీ కూడా మనకి గురుగారు తెలియజేశారు కదా ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక చక్కని అంశంతో మళ్ళీ ముద్రాజ్ఞానం కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం నమస్తే